కాసేపట్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొనున్నారు సీఎం రేవంత్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేశారు ఆ తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష చేస్తారు సీఎం రేవంత్ యాదాద్రి పర్యటన ముగిసాక మూసీ పునర్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం సంగమంలో మూసీ నది పునర్జీవ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది సంగం భీమలింగం ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది సాయంత్రం 4:30 గంటలకు నాగిరెడ్డిపల్లిలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు స్థానిక సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పరివాహక ప్రజలు సిద్ధమవుతున్నారు సీఎం యాత్రతో తమ సమస్యలన్నీ తీరుతాయన్న ఆశతో ఉన్నారు స్థానికులు మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు ముఖ్యమంత్రి అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్టవెంబడి సంగం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర కొనసాగనుంది అక్కడే మూసీ పునర్జీవ సంకల్ప రథంపై నుంచి ప్రసంగిస్తారు ఆ తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు సీఎం రేవంత్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేశారు ఆ తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్ష చేస్తారు సీఎం రేవంత్ యాదాద్రి పర్యటన ముగిసాక మూసీ పునర్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం సంగమంలో మూసీ నది పునర్జీవ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది సంగం భీమలింగం ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది సాయంత్రం 4:30 గంటలకు నాగిరెడ్డిపల్లిలో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు స్థానిక సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పరివాహక ప్రజలు సిద్ధమవుతున్నారు సీఎం యాత్రతో తమ సమస్యలన్నీ తీరుతాయన్న ఆశతో ఉన్నారు స్థానికులు